అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. తీహార్ జైలు నుంచి రిలీజ్ అయిన ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. కవితతో పాటు విమానంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కవితకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్నారు. కవిత రాకతో శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. తీహార్ జైలు నుంచి రిలీజ్ అయిన ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. కవితతో పాటు విమానంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. తీహార్ జైలు నుంచి రిలీజ్ అయిన ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. కవితతో పాటు విమానంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కవితకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు శంషాబాద్ ఎయిర్పోర్టుకి భారీగా చేరుకున్నారు. కవిత రాకతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా పోలీసులు భద్రత ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కవిత తన నివాసానికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో కవిత నివాసం దగ్గర నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు,
గాయత్రి కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి 2:45 ఫ్లైట్లో ఆమె బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే ఆమెతో పాటు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ముఖ్య నేతలంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి కవిత నివాసానికి బయలుదేరారు. కవితకు ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కవిత జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఫైటర్ వారియర్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వందలాది వాహనాలను కూడా కవితకు ఘన స్వాగతం పలికేందుకు కూడా వచ్చాయి. వాళ్ళంతా కూడా ర్యాలీగా బయలుదేరి కవిత నివాసానికి బయలుదేరారు. మాసాబ్ ట్యాంకులో కూడా ఆమెకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కవిత నివాసం వద్ద మనం ఇక్కడ చాలా కోలాహలంగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు అంతా కూడా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా అదేవిధంగా కవిత కుటుంబ సభ్యులు చేరుకున్నారు. కవిత తల్లి కేసీఆర్ భార్య శోభ కూడా ఇక్కడ చేరుకున్నారు. అదేవిధంగా హరీష్ రావు భార్య, అదేవిధంగా కేటీఆర్ వారి భార్యతో పాటు మిగతా కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకొని ఆమెను కలిసి సంఘీభావం తెలపాలని కూడా భావిస్తారు. ఎందుకంటే 5 నెలలుగా కవిత బీహార్ జైల్లోనే ఉన్నారు. చాలాసార్లు బెయిల్ పిటిషన్లు వేసినప్పటికీ రిజెక్ట్ అయింది. కానీ చివరిగా సుప్రీంకోర్టులో ఆమెకు ఊరట లభించింది. ఆ షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే లభించింది. ప్రస్తుతం ఆమె నివాసానికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు పెద్ద కోలాహలంగా ఉంది. చాలా మంది బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడ చేరు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రవికుమార్ గారు, ఏంటి కవితకు 5 నెలల తర్వాత ఊరట లభించింది, నేను ఎలా చూస్తాను మీరు? కవితకు ఉద్యమ నాయకురాలు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కొత్తగారి బెయిల్ లేవడం పట్ల సంతోషంగా టీఆర్ఎస్ మొత్తం క్యాడర్ సంతోషంగా ఉన్నది. ఎందుకు అంటే దీన్ని సరిగ్గా 5.5 నెలల క్రితం మార్చి 15వ తారీఖున ఇక్కడే ఇదే సమయంలో ఇదే నివాసం నుంచి రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్టపాలు చేసేటటువంటి కుట్రలో భాగంగా ఇక్కడి నుంచి అక్రమ కేసు బనాయించి తీసుకుపోయినారు. కనీసం ఒక ఆడబిడ్డ అన్నటువంటి చూడకుండా కూడా ఉన్నటువంటి వెసులుబాటును అన్నిటిని కూడా ఏది లేకుండా ఆ రోజు అరెస్టు చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సిబిఐ కానీ ఈడీ కానీ ఏ ఒక్క పాటించాల్సినటువంటి నిబంధనలు ఏది పాటించకుండా విచారణ కానీ తర్వాత అరెస్టు అంతా కూడా జరిగింది. వాటన్నిటిని అధిగమించి వల్ల న్యాయబద్ధంగానే న్యాయపరంగా ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించి వాళ్ళ బెయిల్తోటి వాళ్ళ రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా కవిత గారు చెప్పినారు, నా మీద రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు బనాయించిండు, నేను కడిగిన ముచ్చెంలాగా వస్తాను, వచ్చి మళ్ళీ ప్రజాక్షేత్రంలో బలంగా ప్రజల కోసం తెలంగాణ కోసం పనిచేస్తాను చెప్పి ముందు చిట్చాడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ బంధం కలిసింది, ఆ బంధంలో భాగంగానే ఈరోజు కవితకు బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. దీనిలో ఇప్పుడు ముఖ్యమంత్రి మిగతా ఎవరన్నా మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. ఆ మాటకు రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడడం ఎందుకో బాగుండదు. కొంత ఆయన కూడా కొంత వెనక ముందు ఆలోచించి ఒక విజ్ఞతతో మాట్లాడితే ఇటువంటి విషయాల్లో బాగుండేది. ఎందుకంటే ఆయన కూడా ఓటుకు నోటు వ్యవహారంలో బెయిల్ మీదనే వచ్చినటువంటి వాడు. అంటే మరి ఆయన ఆ రోజు బెయిల్ తెచ్చుకుంటే బీజేపీతోటో ఇంకో పార్టీతోటో మిలాఖతై బెయిల్ తెచ్చుకుంటా అంతే కదా. ఆయనే కాదు, ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా బెయిల్ మీద ఉన్నారు, సోనియా గాంధీ గారు కూడా బెయిల్ మీదనే ఉన్నారు, చిదంబరం గారు కూడా బెయిల్ మీదనే ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా బీజేపీతోటి వాళ్ళ కేసు నుంచి బయటకు రావడం కోసం, బెయిల్ పొందడం కోసం బీజేపీతో ఏదో లోపాయికారిక ఒప్పందం కుదుర్చుకునో లేకపోతే మిలాఖతయ్యో వచ్చిన చెప్పేసి అర్థం ఉన్నదా? ఇంకా కూడా వాళ్ళ ఇదే ఢిల్లీ మద్యం కేసులో ఇండియా కూటమి భాగస్వామైనటువంటి కేజ్రీవాల్ పట్ల కేజ్రీవాల్ని, మనోజ్ సిసోడియా గురించి ఏం మాట్లాడుతున్నారు? కేజ్రీవాల్ని, ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడం కోసం కుట్రపూరితంగా కేసు బనాయించిందని చెప్పేసి మేము ఢిల్లీ నాయకులు మాట్లాడతారు. ఇదే కేసులో ఒక అప్రూవర్ ఇచ్చిన సమాచారం, ఒక అప్రూవర్ ఇచ్చినటువంటి దాని ఆధారంగా కేసు బనాయించబడినటువంటి కవిత గారి విషయంలోనే ఇంకో రకమైనటువంటి మాట్లాడి ఒక ద్వంద్వైరుతో వైఖరితో మాట్లాడటం అనేది, ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే కవిత జైలు పోయే అవసరమే రాదు కదా, కేసు బనాయించే అవసరమే ఉండేది కాదు కదా. నిన్న జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత వ్యాఖ్యలు మనం చూసాం. తాను మొండిని, జగమొండిని మునుముందు ఎవరైతే కేసులు తిరిగించారో వాళ్ళు భర్తం పడతానన్నట్టుగా మాట్లాడారు. మునుముందు కవిత రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతుంది? మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, ఇప్పుడు పార్టీలో ఉన్నారు, ఏ విధంగా విశ్లేషిస్తారు దీన్ని? ఇప్పుడు వాస్తవంగా కవిత ఇవాళ కొత్తగా కాదు, మనం చూసింది 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక తెలంగాణ జాగృతి పేరు మీద తెలంగాణ ఉద్యమంలో ఒక శక్తివంతమైన ఒక మహిళగా పనిచేసి పురువయ్యి ఎంపీగా ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి నాయకులు తన సెల్ఫ్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ తెలంగాణ చుట్టూగా తన స్వీయాస్తిత్వాన్ని నిర్మాణం చేసుకుని ఒక బలమైన నాయకులుగా ఎదిగినటువంటి కవిత గారు.
ఇవాళ ఒక అక్రమంగా నిర్బంధించబడినటువంటి ఈ కేసులో ఆమె ఇవాళ కొంత జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె కూడా కొంత ఆమె కూడా ఒక మానసికంగా సరే మొదట కొంత అనీజీగా ఎంబ్రోసింగ్గా ఉన్నప్పటికీ కూడా జైల్లో ఇంకింత గట్టి పడుతుంది కాబట్టి అందుకే బస్ బరాబర ఒక మాట చెప్పింది ఆ రోజు ఏమని నేను మొండిదాన్ని మొండిదాన్ని కాబట్టి మొండిది కాబట్టి ఉద్యమంలో పనిచేసింది మొండిదాన్ని మంచిదాన్ని నన్ను దుర్మార్గంగా కుట్రపూరితంగా కేసులో ఇరికించిందని ఇంకా జగం మొండించేశారు. ఖచ్చితంగా బరాబర్గా 18 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో సమాజంలో ఉన్నటువంటిది దీంతో వెనక నిరాశ పడేదే లేదు. బరాబర్గా తెలంగాణలో అటు బీజేపీ రెండు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన మోసాల రెండింటి వాటిని ఎండగట్టి ఉద్యమంలో బరాబర్గా పనిచేస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే ఇక నుంచి కవిత రాజకీయ ప్రస్థానం ఖచ్చితంగా మును ఫైటర్ గానే ఉంటుంది, ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తుంది అంటూ కూడా ఉన్నటువంటి లీగల్ అందరూ చెప్తున్న ప్రస్తుతం మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కవిత నివాసం వద్ద కోలాహలం కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు, ఫైటర్ వారియర్ అంటూ కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలని కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత తన నివాసానికి అయితే చేరుకోబోతున్నారు. ఆమెకు ఘనస్వాగతం ఇప్పటికే ఎయిర్పోర్ట్లో లభించింది. మా ఇక్కడ నివాసం వద్ద కూడా ఘనస్వాగతాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి కాసేపట్లోనే కవిత నివాసానికి చేరుకుపోతుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆమెను కలిసి ఆమెకు సంఘీభావం తెలిసి ఆమెని ఓదార్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్.